సీనియర్ అంటావు కదా స్టెప్ అర్థం అందరికీ నమస్కారం. తేదీన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. మనం దేశవ్యాప్తంగా అన్ని కళాశాలలో అన్ని పాఠశాలల్లో అన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజల నుండి డొనేట్ కలెక్ట్ చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరు వాళ్ళు ఆర్మీ ఉంటుంది వాయుసేన నౌకాసేన మన భారతదేశాన్ని సరిహద్దులో కాపాడుతూ మీరు చూస్తూ ఉంటారు ఆ మంచు కొండల్లో ఎడారి ప్రాంతాల్లో ఆడవాళ్ళు తిండి లేక నీరు లేక వారి యొక్క దేశభక్తితో కంటికి రెప్పల మన భారతదేశాన్ని కాపాడుతూ ఉంటే మనం ఇక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంగా మన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఆ విధి నిర్వహణలో భాగంగా మనకు విదేశాల శక్తుల నుండి ఉగ్రవాదుల నుండి చాలా ముప్పు ఉంటుంది. వారి నుండి కాపాడుతూ ఆ దేశ రక్షణలో వాళ్ళు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అంత దేశభక్తులకి మనం మనసావాచ తృణమోపణం ప్రతి ఒక్కరూ ఆ కుటుంబాలు ఆ వ్యక్తులపైన ఆధారపడిన కుటుంబాలకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పౌరులపైన అంతా ఉంది. అందంగా కాకుండా నువ్వు ఇంత ఇవ్వాలి నువ్వు ఇంత ఇవ్వాలని అని కాకుండా స్వచ్ఛందంగా ప్రజలను కూడా అందులో భాగస్వామ్యం చేసి ఆ డబ్బులన్నీ కూడా హెడ్మాస్టర్ ద్వారా ప్రథమ పద్ధతి ద్వారా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్కి పంపిస్తాం. వాటి నుండి స్టేట్ నుండి సెంట్రల్కి ఆ పిల్లలకి లేదా తల్లిదండ్రులు భార్యలు వీళ్ళు డిపెండెంట్స్ ఉంటారు కాబట్టి వారందరికి కూడా ఆ కుటుంబం వీధిని పడకుండా కావాల్సిన సపోర్ట్ చేయడానికి మనందరం తలా ఒక చెయ్యి వేస్తే వారందరికీ మనం సపోర్ట్ చేసిన వాళ్ళు మొత్తం కాబట్టి అందరూ కూడా మీరు మీ కళాశాలల్లో లేదా మీ పాఠశాలలో ఆ వేళల్లో వెళ్ళి ప్రతి వ్యాపార సంస్థల్ని ప్రతి గృహస్థుల్ని మీరు కలిసినట్టయితే స్వచ్ఛందంగా అందుకే ఫ్లాగ్ డే అని ఆ ఫ్లాగులు కూడా వచ్చింది. తల్లి దేశభక్తిలో ప్రాణాలు కప్పుకోవడం మనందరికీ గర్వకారణం. సరి మీ కుటుంబానికి ఏ విధమైన సహాయం కావాలన్నా సపోర్ట్ కావాలన్నా చూడండి సర్లే అట్లా ఓకే మేడం ఉంచుకోండి మేడం పక్కన చూడండి సార్ దగ్గర మేడం దగ్గర కిట్ట వాంగ దగ్గర వాండి దగ్గర రెడీ సార్ కొంచెం ఓకే సార్ రెడీ సార్ రెడీ బ్యాక్ లైట్ ఓకే సార్ ఓకేనా వీడియో తీసుకుంది ఎందుకంటే డొనేషన్స్ పోయినట్టుగా ఓకే సార్ థ్యాంక్ యూ.